ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫోర్త్ హౌస్ కనుక పాడైనట్టయితే, అంటే చతుర్థ స్థానం కనుక పాడైనట్టయితే ఎటువంటి సమస్యలు ఉంటాయి, మానసిక పరంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఒక వ్యక్తి ఎదుగుదల విషయంలో, డొమెస్టిక్ హ్యాపీనెస్ విషయంలో, ఇలా చాలా అంశాల్లో ఫోర్త్ హౌస్ అనేది పాడైనప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఆ జాతకుడు అనుభవిస్తాడు అనేది తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా ఫోర్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఎంత ముఖ్యం ఫోర్త్ హౌస్ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, అతని యొక్క మానసిక స్థితిని తెలియజేయడంలో అనేది కొంతవరకు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫోర్త్ హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్. అయితే ఫోర్త్ హౌస్ అనగానే సాధారణంగా మొట్టమొదటిగా మనం చూసేది ఫోర్త్ హౌస్ అంటే మాతృస్థానము, అర్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినట్టు స్థానము, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇప్పటి రోజుల్లో చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్. అలాగే చిన్నప్పుడు ఒక జాతకుడు యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అతని యొక్క అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది, అంటే అతని యొక్క పెంపకము, చిన్నప్పుడు ఆ జాతకుడు యొక్క మానసిక స్థితి, మానసికంగా ఎదుగుదల, ఎంత హెల్తీ ఎన్వైరన్మెంట్లో ఎదుగుతాడు, మానసికంగా ఎంత హెల్తీగా ఉంటాడు, ఎంత బాగా ఎదిగి సౌండ్ హెల్త్ ఉంటుంది, సైకలాజికల్ హెల్త్, ఇవన్నీ తెలియజేసే స్థానము ఫోర్త్ హౌస్. అందుకే ఫోర్త్ హౌస్కి సుఖస్థానము అని పేరు ఇవ్వడం జరిగింది. ఫోర్త్ హౌస్ కనుక బాగుంటే ఆ జాతకుడు యొక్క ఎదుగుదల చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగా ఉండి, పెద్దయ్యాక కూడా వాళ్ళు మానసిక సమస్యలు చాలా తక్కువగా ఉండి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ హౌస్ కనుక పాడైనట్టయితే చిన్నప్పుడు చాలా ప్రతికూల వాతావరణంలో పెరగడము, డిప్రెసివ్ ఎన్వైర్న్మెంట్లో పెరగడము, మానసికంగా ఒక విధమైనటువంటి లోన్లీనెస్, సపోర్ట్ లేని ఫీలింగు, ఒంటరితనం, వీటితో పెరగడము, తర్వాత జీవితంలో తనకి ఆ సపోర్ట్ కోసము, తోడు కోసము వెతుక్కుంటూ ఉండడము, ఈ విధమైనటువంటి ఒక ఎన్వైర్న్మెంట్లో జాతకుడు ఉంటాడు. ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటే దాని యొక్క ప్రభావం తన లైఫ్ అంతా కూడా ఉంటుంది మానసిక పరంగా. ఇదే ఫోర్త్ హౌస్ కనుక పాడినట్టయితే వారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎన్ని రాజయోగాలు ఉన్నా, ఎంత ధనయోగం ఉన్నా, ఎన్ని ధనయోగాలు ఉన్నా, మానసిక పరంగా ఆ విధమైనటువంటి ఏదైతే అతని పెంపకంలో ఒక లోటు ఉందో దాన్ని సరిచేసుకోవాలి అనేటువంటి ఆరాటము, ఆ తపన, ఆ లోటు వల్ల వచ్చేటువంటి ఒంటరితనము, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఫోర్త్ హౌస్ని స్టడీ చేసేటప్పుడు లగ్జరీస్ అని, కార్సు, ఓన్ హౌసు ఇవి కాకుండా సైకలాజికల్గా ఒక వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతాడు తను చిన్నప్పటి నుంచి, ఈ కోణంలో కూడా స్టడీ చేయడం చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఫోర్త్ హౌస్ కనుక పాడైనట్టయితే చిన్నప్పుడు వారి తల్లిదండ్రులకు దూరంగా ఉండి పెరగాల్సి రావడము, ఆ విధంగా వారికి తల్లిదండ్రులకు దగ్గర ఉండాలని ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ పిల్లల్ని అమ్మమ్మగారింట్లోనో లేదా హాస్టల్లోంచి పెంచడము, కానీ ఆ జాతకుడికి మాత్రం తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలని ఉండడము, ఆ విధంగా ఒక లోన్లీనెస్ అనేది వారికి చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఆ వెలితిని వాళ్ళు ఊడ్చుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అటువంటి వేరే సోర్సెస్ నుంచి వాళ్ళు ఆ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, దాని గురించి ఆరాటపడుతూ ఉంటారు. ఆ లోన్లీనెస్ అనేది వారికి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది. అలాగే చిన్నప్పుడు ఇంట్లో డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్, గృహ వాతావరణం చాలా చాలా డిప్రెసివ్గా ఉండడము, మానసికంగా దెబ్బతీసే విధంగా ఉండడం, అంటే పేరెంట్స్ ఇద్దరు ఇప్పుడు ఘర్షణ పడుతూ కొట్లాడుతూ ఉండడము, మదరు ఫాదరు, దానివల్ల మానసికంగా చాలా కృంగిపోతూ ఉండడము, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వచ్చి వైఫ్ని ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉండడము, అటువంటి ఎన్వైర్న్మెంట్లు చూస్తూ పెరగడము, లేదా తల్లి చాలా దురుస ప్రవర్తన కలిగి కఠినమైన మాటలు మాట్లాడుతూ అందరితో కొట్లాడుతూ ఉండడము, ఇటువంటి ఎన్వైర్న్మెంట్లో పెరగడము, దీనివల్ల వారికి మానసికంగా కూడా ఒక ఎదుగుదల అనేది చాలా నెగిటివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే జాతకంలో ఇతర రాజయోగాలు, ధనయోగాలు ఉండొచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం వారికి లైఫ్ లాంగ్ ఉంటుంది. వీరి యొక్క మానసిక పరిణితి కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి వీరు కూడా అటువంటి ఒక వ్యక్తిగానే మారేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది ఈ ఫోర్త్ హౌస్ పాడవడం అనేది. అదేవిధంగా ఫోర్త్ హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటుందో, తల్లిదండ్రుల నుంచి సపోర్టు, ఆహ్లాదకరమైనటువంటి ఎన్వైర్న్మెంట్లో పెరగడము, తల్లిదండ్రులు, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళతో మంచి బాండింగు, తనను అభిమానించేటువంటి స్నేహితులు, బంధువులు వీళ్ళతో మంచి
మెమరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదే ఫోర్త్ హౌస్ పాడైనట్టయితే మనం చూస్తుంటాం కొంతమంది పిల్లలు చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవడము, కోపం వచ్చి అలిగి, అలాగే తల్లితో ఎప్పుడు కూడా శత్రుత్వ భావన, తల్లిని వీరు శత్రువులో చూడటము, వారి మదర్ కూడా వీరికి వీరి ప్రవర్తన సరిదిద్దాలి అనేటువంటి ప్రాసెస్లో కొంచెం కఠినంగా మాట్లాడడం వల్ల అపార్థం చేసుకోవడం కావచ్చు, ఏదో కారణం చేత తల్లితో వీరికి పడకపోవడము, ఒక్కొక్కసారి పేరెంట్స్ ఇద్దరితో కూడా ఘర్షణ, ఇలాంటి వాతావరణంలో పెరగాల్సి వస్తుంది ఫోర్త్ హౌస్ కనుక పాడైనట్టయితే. ముఖ్యంగా కుజుడు, శని ఇటువంటి ప్లానెట్స్ ఫోర్త్ హౌస్లో ఉన్న, ఫోర్త్ హౌస్ని చూస్తున్న ఇటువంటి ఘర్షణ వాతావరణము, స్ట్రగుల్ ఉన్నటువంటి లైఫ్ చిన్నప్పుడు ఉంటుంది. అందులోనూ వక్రించిన కుజుడు, వక్రించిన శని చాలా పాడు చేస్తారు ఫోర్త్ హౌస్ని. అందులోనూ చంద్రుడు కూడా ఫోర్త్ హౌస్లో ఉండి ఈ ప్లానెట్స్ కూడా కనుక ప్రభావితం చేస్తున్నట్టయితే మానసిక పరంగా చాలా చాలా స్ట్రగుల్సమ్ ఎన్వైర్న్మెంట్ నుంచి రావడము, ఘర్షణ వాతావరణంలో పెరగడము, దాని యొక్క ప్రభావం జీవితాంతం ఉండడము, మానసికంగా వరకు కొంతవరకు చాలా వీక్గా ఉండడము, చిన్న విషయాన్ని కూడా చెలించిపోతూ ఉండడము, ఇటువంటి మెంటాలిటీతో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనక్కారకుడు, బుధుడు కూడా కొంతవరకు ఇటువంటి ఒక ట్రెండ్నే కలిగిస్తాడు. చంద్రుడు బుధుడు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండి ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందుకే ఫోర్త్ హౌస్ అనేది స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ నెగిటివ్ ప్లానెట్ దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, కొంతవరకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మనిర్భరత అభావము, ఎగ్జామ్స్ అంటే టెన్షను, ఇటువంటి వాటి వలన వారికి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెనకబడ్డము, ఇటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఉంటాయి, తను అనుకున్న స్థాయిలో ఎడ్యుకేషన్ చేయలేకపోవడము, లేదా తను అనుకున్న అంత ర్యాంక్ రాకపోవడం వల్ల కొంత కృంగుబాటుతనము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. వారు ఏ యూనివర్సిటీలో చదవాలి లేదా ఏ కాలేజీలో చదవాలో అందులో వారికి అడ్మిషన్ రాక కొంతవరకు డిప్రెస్ అవ్వడము, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క దశ నడుస్తుంటే ఆ ప్లానెట్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే, అయితే ఫోర్త్ హౌస్లో మ్యాల్ఫిక్ ప్లానెట్స్ ఉన్నప్పుడు, పాపగ్రహాలు ఉన్నప్పుడు, ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశంలో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడము, లేదా ఆ దేశంలోనే చాలా దూర ప్రాంతంలోకి వెళ్ళి ఉద్యోగం చేయడము, ఇటువంటి లైఫ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా శని రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా పరిస్థితులను కల్పిస్తారు. వారు విదేశాల్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా వారు మాతృదేశాన్ని తలుచుకుంటూ మిస్ అవుతూ ఉంటారు, కాబట్టి విదేశాల్లో ఉన్న ఆ లోటు వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూ, అలాగే లైఫ్ అంతా కూడా అక్కడే ఉండేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ముఖ్యంగా శని రాహులు ఇటువంటి స్థితిని కలిగిస్తారు. అలాగే ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్ వలన వర్క్ ప్లేస్లో కూడా ప్రాబ్లమ్స్, జాబ్లో ఎప్పుడూ కూడా సుపీరియర్స్తో కొలీగ్స్తో ఏదో ఒక ప్రాబ్లమ్స్, గ్రూప్ పాలిటిక్స్కి ఆఫీస్ పాలిటిక్స్కి బలవుతూ ఉండడము, వారి ఎదుగుదలకు అడ్డుపడేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండడము, తన సుపీరియరే తనకి సపోర్ట్ ఇవ్వకుండా ఎదుగుదలని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండడము వాళ్ళ బాస్, ఇటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఇప్పుడు ఉంటూ ఉంటాడు. వారు ఎంత కష్టపడి పని చేసినా కానీ వారి కష్టానికి తగ్గ ప్రతిఫలము రివార్డ్ అవార్డ్ అనేది రాకపోవడము, ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ ఇచ్చేటువంటి సమస్యలే. ఫోర్త్ హౌస్ లార్డ్ అంటే చతుర్థాధిపతి. ఫోర్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడూ కూడా మనం స్టడీ చేయాలి. అటువంటి ప్లానెట్స్ ఒక మహాదశ ఇక స్టార్ట్ అవుతూ ఉంది అంటే ముందుగా ఎంతవరకు నెగిటివ్గా ఉంది, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాము అనేటువంటి ఒక అంచనా అనేది తెచ్చుకుని ఆ ప్లానెట్ యొక్క రెమెడీస్ కొంతవరకు చేయడం వల్ల మనోబలం అనేది పెరుగుతుంది. ఫోర్త్ హౌస్ పాడైతే ఎప్పుడూ కూడా మొట్టమొదట ప్రభావం చూపించేది మానసిక స్థితి మీద. ఇక ఒక్కొక్క గ్రహం ఫోర్త్ హౌస్లో ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లం ఇస్తుంది, అది శుభగ్రహం కావచ్చు పాపగ్రహం కావచ్చు. రవి కనుక ఫోర్త్ హౌస్లో ఉండి పాడైనట్టయితే శుభుడుగా ఉంటే ప్రతి గ్రహం కూడా చాలా అద్భుతమైన యోగాలు ఇస్తాయి, కానీ పాడైనట్టయితే ఎటువంటి సమస్యలు ఇస్తాయని ముందుగానే మనం కొంత అవగాహన తెచ్చుకోవడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ప్లానెట్ కూడా నెగిటివ్గా ఫోర్త్ హౌస్లో ఉంటే ఎటువంటి సమస్యలను ఇస్తుందో ప్లానెట్ అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. రవి కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే నెగిటివ్గా వారికి బిహేవియర్ వలన ప్రాబ్లమ్స్ రావడము, పర్సనల్ లైఫ్లో కావచ్చు జాబ్లో కావచ్చు ర్యాష్ బిహేవియర్ వలన, దూకుడు నేచర్ వలన, తన ఈగోతో డెసిషన్స్ తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ గృహ వాతావరణంలో పర్సనల్ లైఫ్లో ఆఫీస్లో కూడా సమస్యను కొని తెచ్చుకోవడము, తల్లితో విభేదించడము, ధనాన్ని దుబారాగా ఖర్చు చేస్తూ ఉండడము, దీనివల్ల లైఫ్లో సెటిల్మెంట్ చాలా లేట్గా ఉండడము, కెరియర్లో గ్రోత్ కూడా చాలా స్లోగా ఉండడం, తనకంటే చిన్నవాళ్ళు కూడా తన దాటి ముందుకు వెళ్ళిపోతున్నా ఇతను మాత్రం వెనకబడి ఉండడము, ఇటువంటి చాలా
డిసప్పాయింట్మెంట్ని కలిగించేటువంటి రిజల్ట్స్ అన్నీ ఇస్తాడు రవి. ఎప్పుడు కూడా ఇతరుల గురించి చాడీలు చెప్తూ వారి గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది కూడా ఒక అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా ఫోర్త్ హౌస్ కుజుడిల్లు అయ్యి అందులో కనుక రవి ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మెంటల్గా వరీడ్గా ఉండడము, ప్రతి ఆవేశపడుతూ ఉండడం, చిన్న విషయానికి కూడా మెంటల్గా రెస్ట్లెస్గా ఉండడము, తనకు జరిగిన అన్యాయం తలుచుకుని బాధపడుతూ ఉండడం, ఇటువంటి చాలా చిత్రమైనటువంటి సమస్యలను ఇస్తాడు రవి ఫోర్త్ హౌస్లో కనుక పాడైనట్టయితే. ముఖ్యంగా రవి కుజులు, రవిశనులు, రవి రాహులు ఫోర్త్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఇక చంద్రుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే చంద్రుడు మాతృకారకుడు మనఃకారకుడు, ఇటువంటి చంద్రుడు పాడై ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే తల్లి నుంచి ఆదరణ లేకపోవడము, చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడము లేదా తల్లి చనిపోవడము, ఇంటికి దూరంగా ఉండి పెరగడము, వీరెప్పుడూ కూడా తల్లి ప్రేమని తల్లిదండ్రుల ప్రేమని కోరుకుంటూ ఉన్నా కానీ అది లభించకపోవడము ఏదో కారణం చేత, ఏదో ఒక పరిస్థితుల వలన, ఈ విధంగా చాలా లోన్లీ ఫీలింగ్ అనేది వెంటాడుతూ ఉండడము ఇటువంటి ఫలితాలను ఇస్తుంది చంద్రుడు యొక్క ఫోర్త్ హౌస్ ప్లేస్మెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు. అందుకని వారికి సైకలాజికల్ హెల్త్ కూడా కొంతవరకు దెబ్బతిని ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుండడము, డిప్రెసివ్గా ఫీల్ అవుతుండడము, బెరుకు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనతాభావము, ఆత్మవిశ్వాసం లేకపోవడము ఇటువంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ అనేవి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు వీరి యొక్క ఎమోషనల్ నేచర్ వలన తల్లిదండ్రులతో కొంతవరకు విభేదించి కోప్పడి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉంటాము. అది కూడా ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి చంద్రుడు మిగతా వేరే పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే ఇటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. ఇక కుజుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే చాలా దూకుడు ప్రవర్తన, దానివల్ల తల్లితో ఎక్కువగా విభేదాలు, తల్లితో, ఫ్రెండ్స్తో, చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, అలాగే రిలేటివ్స్తో, వీళ్ళతో సమస్యలు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉన్నా కానీ వెంటనే దూరం అయిపోవడము, వాళ్ళతో ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాహువు, శని ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి కుజుడు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే వ్యాపార భాగస్వాముల చేతిలో నష్టపోవడము, మోసపోవడము, అలాగే సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్లో బ్రేక్స్, తను అనుకున్న స్థాయిలో తను అనుకున్న యూనివర్సిటీలో చదవలేకపోవడము ఇటువంటి నిరుత్సాహాన్ని కలిగించేటువంటి సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వీరు కూడా చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనే కేసు చూసినట్టయితే అక్కడ కూడా ఫోర్త్ హౌస్లో కుజుడు పాడే ఉన్నటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అయితే ఇది ఒక తమరూలుగా తీసుకోకుండా ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు ఇవన్నీ కూడా అనలైజ్ చేసే మనం ఈ ప్రెడిక్షన్ని చేయాల్సి ఉంటుంది. ఇక బుధుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే నెగిటివ్గా ఆత్మన్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెసివ్ నేచర్, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, క్షణక్షణం వారు మూడ్ మారుతూ ఉంటుంది, బెరుగ్గా ఉండడము ఇలాంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేట్గా జీవితంలో సెటిల్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఓన్ హౌస్ కూడా కొంత లేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు కనుక ఫోర్త్ హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే తనకి సపోర్ట్ ఇచ్చేటువంటి పేరెంట్స్ ఉండకపోవడము, చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో కూడా బ్రేక్స్ వస్తూ వెనకబడి ఉండడం ఎడ్యుకేషన్లో, దీనివల్ల చాలా కృంగిపాటుతనము ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చు, మనీ వేస్ట్ చేయడము, ధనాన్ని వేస్ట్ చేయడము, వేస్ట్ ఖర్చు చేయడము ఇటువంటి నేచర్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కోర్టు చిక్కుల్లో ఉండి సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. ఫోర్త్ హౌస్లో పాడైనటువంటి జూపిటర్ ఉండడం వలన, నెగిటివ్ జూపిటర్ ఉండడం వలన, గురువు ఉండడం వలన, నెగిటివ్గా గురువు ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువు ఎయిత్ లార్డ్షిప్ తీసుకుని ఫోర్త్ హౌస్లో ఉండడం, ఇలా ఉన్నప్పుడు ఉదాహరణకి అనారోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండడము, డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉండి పాడైనట్టయితే చిన్నప్పుడు గృహ వాతావరణం బాగున్నప్పటికీ కానీ వీరు చెడు స్నేహాల వల్ల కావచ్చు, జీవితంలో సీరియస్నెస్ లేకపోవడం వలన టైం వేస్ట్ చేస్తూ చదువు మీద శ్రద్ధ పెట్టక చెడు స్నేహాలకి వెళ్ళి చదువును పాడు చేసుకోవడము, అడిక్షన్స్కి లోన్ అవడము, దుర్వ్యసనాలన్నీ అలవాటు చేసుకోవడము ఇటువంటి ఎన్వైరన్మెంట్లోకి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దుబారాగా డబ్బు ఖర్చు చేయడం కావచ్చు, జీవితం పట్ల సీరియస్నెస్ లేకపోవడము, చదువు మీద శ్రద్ధ లేకపోవడము ఇటువంటి వాటి వలన వారికి సెటిల్మెంట్ కూడా లేట్గా ఉంటుంది. లైఫ్లో వారికి వైవాహిక జీవితం కూడా డిస్టర్బ్గా ఉంటుంది, ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ముఖ్యంగా మగవారిని ఎక్కువ ఇబ్బంది పడుతుంది కాబట్టి వేరే స్త్రీలతో పరిచయాల వలన కావచ్చు, ఇలాంటి వాటి వలన, అలాగే అడిక్షన్స్ వలన, తాగుడు ముఖ్యంగా ఆ తాగుడు అలవాటు వలన మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శని కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే శని ఫోర్త్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా
ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అది. ఫోర్త్ హౌస్లో శని స్ట్రాంగ్గా ఉంటే వారి జీవితంలో చాలా ఉన్నత స్థితికి వచ్చి అందరూ కూడా వారిని చూసి మెచ్చుకునే విధంగా ఉండడము, ఒక రోల్ మోడల్గా ఉండడము, మోటివేటింగ్ పర్సన్గా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు శని. అదే ఫోర్త్ హౌస్లో శని పాడైనట్టయితే చిన్నప్పుడు ఎప్పుడూ కూడా వారికి ప్రతి విషయంలో ప్రతికూలతలు, ఎడ్యుకేషన్లో బ్రేక్స్, తను అనుకున్న స్థాయిలో ఎడ్యుకేషన్ లేకపోవడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్ లైఫ్ ఉండడము, ఆ లోన్లీనెస్ అనుభవిస్తూ ఉండడము, ఒంటరితనము, కెరియర్ కూడా ఎక్కువ బ్రేక్స్తో ఉండడము, తను పుట్టిన ఊరి నుంచి చాలా దూరంగా వెళ్ళి పనిచేయాల్సి రావడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు శని. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి శని బాగా హెల్ప్ చేస్తాడు. అక్కడ కూడా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ వారి యొక్క లైఫ్ని ఫారిన్ ల్యాండ్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తారు. వర్క్ ప్లేస్లో కూడా వారికి ప్రత్యర్థులు, శత్రువులు ఎక్కువగా ఉండడము, వారు ఎంత కష్టపడి పనిచేసినా కానీ వారి పై అధికారులు గుర్తించకపోవడము, ఇంటెన్షనల్లీ కావాలని గుర్తింపు ఇవ్వకపోవడము, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కృంగిపాటును కలిగించేటువంటి వాతావరణం కూడా కలిగిస్తాడు శని ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల. ఎందుకంటే శని ఫోర్త్ హౌస్లో ఉండి సప్తమ దృష్టితో టెన్త్ హౌస్ను చూస్తాడు కాబట్టి ఆ రిజల్ట్స్ అనేవి కెరీర్ మీద చాలా నెగిటివ్గా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే, పాడైనట్టయితే, ముఖ్యంగా శని, కుజ ఇటువంటి ప్లానెట్స్తో రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, కెరియర్లో కూడా తనను మోసం చేసేటువంటి వ్యక్తులు చుట్టూ ఉండడము, ఎదుగుదల చాలా స్లోగా ఉండడము, తల్లితో విభేదాలు, అదేవిధంగా జీవితంలో సెటిల్మెంట్ అనేది లేట్గా రావడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి రాహు హెల్ప్ చేస్తాడు ఫోర్త్ హౌస్లో. ఆ సెటిల్మెంట్ ప్రాసెస్లో కూడా చాలా అడ్డంకులు, వీసా సరిగ్గా రాకపోవడం కావచ్చు, ప్రతి స్టేజ్లో కూడా అడ్డంకులు దాటుకుంటూ చాలా లేట్గా వరుస ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవుతారు. ఇక కేతు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేకపోవడము, తల్లిదండ్రులు ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉండడము, అటువంటి వాతావరణంలో ఇతను పెరగడము, దానివల్ల సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడము, చిన్నప్పటి నుంచి ఒక విధమైనటువంటి ఒంటరితనంతో ఫీల్ అవ్వడము, సైకలాజికల్ హెల్త్ దెబ్బతిండము, ఇలాంటి రిజల్ట్స్ కలిగిస్తాడు కేతు ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే కేతు ఫోర్త్ హౌస్లో ఉండడం కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి హెల్ప్ చేస్తాడు, కానీ అది కూడా చాలా అడ్డంకుల తర్వాత వారు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవుతారు. బంధువులతో కూడా ఇప్పుడు తగాదాలు, అటువంటి తగాదాలు ఉన్నటువంటి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్లో పెరగడము, ఇలాంటి వాతావరణం ఉంటుంది కేతు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే. ఈ విధంగా ఫోర్త్ హౌస్ అనేది ఎంత ముఖ్యమైనటువంటి హౌస్, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, మానసిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఫోర్త్ హౌస్ యొక్క పాత్ర ఏంటి అని తెలియజేయడం కోసం ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.